తమిళనాడు తిరువన్నలై దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం నుంచి కాంచీపురం వస్తున్న ప్రభుత్వ బస్సు తిరువన్నలైలో అదుపు తప్పి ప్రహరీ గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా పబ్లిక్ ఉన్నారు. వీరిలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరువన్నలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఘటనలో బస్సు డ్రైవర్ కండక్టర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరువన్నలై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.